హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ అల్ తెలుగు ఫ్రెండ్స్ వీడియోలో మనము మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉండే గ్రూప్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి సివిలియన్ ఉద్యోగాలు అయితే ఉంటాయి వీడియోలో అయితే నోటిఫికేషన్ క్లారిటీగా అనేది చెప్పడం అయితే వీడియోని అండి లాస్ట్లో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనం నోటిఫికేషన్ అయితే చూసుకుందామండి సో ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే గ్రూప్ సివిలియన్ ఉద్యోగాలు అయితే ఉంటాయండి అటలరీ సెంటర్ స్కూల్ ఇక్కడ అండి అటలరీ సెంటర్ నాసిక్ రోడ్ నుంచి అయితే రావడం అయితే జరిగిందండి అండ్ ఆఫ్లైన్ ద్వారా మీరు ఇక్కడ అప్లై అనేది చేయాల్సి ఉంటుంది ఆల్ ఇండియా కంటే వాళ్ళైతే అప్లై అనేది మీరు పెట్టుకోవచ్చండి ఇక్కడ వాళ్ళ అడ్రస్ అనేది చూసుకుంటే కమాండెంట్ హెడ్ క్వార్టర్ అటలరీ సెంటర్ నాసిక్ రోడ్ క్యాంప్ మహారాష్ట్ర పిన్ నెంబర్ అనేది ఫోర్ డబల్ టూ వన్ జీరో టూ అనేది మీరు పంపించాల్సితే ఉంటుందండి మీరు ఎప్పుడు పంపించాలి ఎప్పటివరకు పంపించాలి మిగతా ప్రాసే కూడా చెప్తారండి వీటిని లాస్ట్లో చూడండి అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఇక్కడ వేకెన్సీ అనేది ఎల్డీసీ అండి జనరల్లో ఒకటైతే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఒకటైతే కేటాయించారు నెక్స్ట్ ఎంటీఎస్ సఫాయి వాళ్ళ అండి అయితే ఎస్సీ వాళ్ళకు ఒకటైతే కేటాయించారండి అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు ఒకటి అయితే కేటాయించారు నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఎంటీఎస్ లస్కర్ అండి ఇక్కడ మీరు ఓబీసీ వాళ్ళకి ఒకటి అండ్ ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు ఒకటి అయితే కేటాయించడం అయితే జరిగిందండి సో ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ అనేది జనరల్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళకైతే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఓబీసీ వాళ్ళు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అప్లై అనేది పెట్టుకోగలరండి పీహెచ్ క్యాండిడేట్ వాళ్ళైతే మీకు అప్ టు టెన్ ఇయర్ వరకు అయితే ఏజ్ రాసిని వర్తిస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకైతే అప్ టు ఫార్టీ ఇయర్ వరకు అయితే మీకు ఇక్కడ ఎల్డీసీ వాళ్ళకు విధంగా ఎంటీఎస్ వాళ్ళకైతే అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్ వరకు అయితే మీరు అప్లై అనేది పెట్టుకోగలరండి ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ ఉద్యోగాలకు సాలరీ అనేది లెవెల్ టూ కింద అయితే ఉండబోతుందండి స్టార్టింగ్ అనేది ఇక్కడ పంతొమ్మిది వేల తొమ్మిది వందల లాస్ట్ వరకు అరవై మూడు వేల రెండు వందల వందల వరకు అయితే వస్తుంది అది ట్వెల్త్ మీరు పాస్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోగలరు చేసుకోగలరు దీంతోపాటు అయితే మీకు ఇంగ్లీష్ టైపింగ్ అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అదేవిధంగా హిందీ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు అనుకం కంప్యూటర్ పైన అయితే టైప్ అనేది చేయగలగాలండి ఎంటీఎస్ ఉద్యోగాలండి ఎంటీఎస్ ఉద్యోగాలు లెవెల్ వన్ కింద సాలరీ అయితే ఉంటుంది స్టార్టింగ్ పద్దెనిమిది వేలు యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు అయితే లాస్ట్ వరకు రావడం అయితే జరుగుతుంది క్వాలిఫికేషన్ అనేది జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ ఉంటే అప్లై అనేది చేసుకోగలరండి ఎంటీఎస్ లస్కర్ వాళ్ళకు కూడా సేమ్ ఇక్కడ క్వాలిఫికేషన్ అదే ఇంకా సాలరీ కూడా సేమ్ అయితే ఉండబోతుంది ఇది ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది అండ్ మీరు ఆఫ్లైన్ ద్వారా ఇక్కడ అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి ఇంకా ఆఫ్లైన్ అనేది స్టార్ట్ అనేది అవ్వలేదు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ అడ్వర్టైజ్ వచ్చిన రోజు నుంచి అయితే మీరు ట్వంటీ ఎయిట్ డేట్ వరకు అప్లై అనేది చేసుకోగలరు మేబీ ఇది డిసెంబర్ ట్వంటీ ఫోర్న అయితే రావడం అయితే జరుగుతుంది ఆ రోజు నుంచి అయితే మీరు అప్లై అనేది పెట్టుకోగలరు సెలక్షన్ ప్రాసెస్ అనేది బేసిక్ పర్సంటేజ్ ఆధారంగా అయితే ఇక్కడ మీకు లిస్ట్ తీసి వాళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి అందరికీ మంచి అవకాశం అండి ఎందుకంటే తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఆ విధంగా ఎగ్జామ్లో అనేది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి వన్ బై ఫోర్త్ అనేది అయితే మరి గమనించాల్సి ఉంటుంది ఇక్కడ మీరు సిలబస్ కూడా గమనించవచ్చండి అదేవిధంగా ఇక్కడ మీరు ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ కింద ప్లాన్ చేస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిలేషన్ భర్తీ చదండి మీరు గమనించాల్సి ఉంటుంది మీరు చూసుకుంటే న్యూ పెన్షన్ స్కీమ్ టూ థౌజండ్ ఫోర్ కింద అయితే మీకు ఇక్కడ పెన్షన్ కూడా రావడం అయితే జరుగుతుంది అండి ఈ పోస్ట్ కింద భర్తీ చేసిన వాళ్ళకైతే సో ఫ్రెండ్స్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే ఫ్రైటింగ్ టెస్ట్ అయితే ఉంటుంది ఎల్డీసీ వాళ్ళకని టూ అవర్ అనే టైం అయితే ఇస్తారండి ఇక్కడ సిలబస్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ అప్టిట్యూడ్ టు అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అయితే ఇక్కడ సిలబస్ అయితే ఉండబోతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే స్కిల్ టెస్ట్ అయితే నెక్స్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి అండి టోటల్ అనేది వన్ ఫిఫ్టీ అనే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఇదైతే మీరు గమనించాల్సి ఉంటుంది అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే వాళ్ళ రిక్యూట్మెంట్ అనేది నాసిక్లోనే జరుగుతుందండి మీరు అక్కడికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్